హాయ్ వ్యూవర్స్ మనం ఈ వీడియోలో పుష్ప టూ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇటీవల దర్శకుడు సుకుమార్ గారు పుష్ప టూ ది రూల్ టీజర్లో అల్లు అర్జున్ ఆండ్రోజీనియస్ జాతర రూపాన్ని చూపించారు శ్రీవల్లిని టూ పాయింట్ ఓ చూస్తారు అని రష్మిక మందన కూడా తెలియజేసింది కాగా విశ్వసనీయ సమాచారం మేరకు పుష్ప టూలో ఐటమ్ సాంగ్ చేయడానికి సన్నద్ధం చేశారు మేకర్స్ ఇందుకు గండిపేటలోని ప్రగతి రిసార్ట్స్ వేదిక అయ్యింది అక్కడ గెస్టును అనుమతించకుండా మొత్తం షూటింగ్కు కేటాయించినట్లుగా సమాచారం నైట్ షూట్ ప్రస్తుతం అక్కడ జరుగుతున్నట్లుగా సమాచారం ఆ రీసెట్లోనే పుష్ప టూలో ఐటమ్ సాంగ్ చేయనున్నారని తెలుస్తుంది ఈ సాంగ్కు ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపించాయి ఊర్వశీ రౌతల్లా పూజా యాక్టర్ పేర్లు ఖరారు చేశారు మేకర్స్ అయితే ఇందులో ఒక్కరినే నటించనున్నారు మొదటి మొదటిపాట్లో సమంత చేసిన సాంగ్కు మించి ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది ఇప్పటికే అల్లు అర్జున్ గారు పూజా కాంబినేషన్లో అలా వైకుంఠపురంలో పెద్ద బ్లాక్ బాష్ అయింది మరి ఇందులో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తుందా లేదా అనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు ఊర్వశి బాలీవుడ్లో ఫేమస్ పూజా సాంగ్లో నటిస్తే మరింత మైలేజ్ వస్తుందని కొందరు చెబుతున్నారు కానీ పూజ ఒప్పుకుంటుందా లేదా అన్నది మరో చర్చ సాగుతుంది ఇప్పటికే సమంత పుష్ప పార్ట్ వన్లో ఐటమ్ సాంగ్లో నటించి ఏ రేంజ్లో తన స్టార్డమ్ని పెంచుకుందో అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా సుకుమార్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి రంగస్థలం మూవీలో పూజా హెక్టే ఆ ఒక ఐటమ్ సాంగ్లో నటించిన విషయం మనందరికి తెలిసిందే ఇందులో భాగంగానే పుష్ప టూ మూవీలో ఖచ్చితంగా పూజా హెక్టేనే ఐటమ్ సాంగ్లో మెరవబోతుందని సినీ విశ్లేషకుల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి లీక్విర్ నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు పుష్ప టూ మూవీలో ఐటమ్ సాంగ్లో పూజా హెక్టే మెరవనుందా లేక ఓర్వషీ అవటంలా మెరవనుందా అన్నది మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఈ మూవీ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి